హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం ఒక మంచి ప్రోటీన్స్ కలిపి విటమిన్స్ డైట్ దేనికైనా మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మా మనవరాలు కూడా తింటుంటుంది. దీనికోసం చూడండి ఏం చేయాలి. పెసలు, నాటు పెసలు అంటే దొరుకుతాయి, చిన్న గింజల్లాగా ఉంటాయి, అన్ని షాపుల్లో కూడా ఉంటాయి. ఈ పెసలు ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి. ఇవి బొబ్బర్లు అంటారు, చాలా స్వీట్గా ఉంటాయి, నానితే టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా ఒక బౌల్, మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా వేసి వాటర్ వేసి ఒక 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. ఇవి బాగా ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఈ నీళ్ళు వంపేసి మంచినీళ్ళు వేసి మూత పెట్టి మనం 12 గంటలు నానబెట్టాలి. అంటే మార్నింగ్ మనం 8 ఇప్పుడు మన పని అయిపోయాక 9 గంటలకు కానీ నానబెట్టితే మనకి రాత్రి 8 ఇలాగా నానుతాయి. అప్పుడు మనం ఇవి బాగా నీట్గా కడిగేసి కొంచెం పప్పులు, పెసలమ్మ పప్పులు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కొంచెం నీళ్ళు మనం బాగా ఒక జల్లీలో వడపెట్టుకోవాలి. వడపెట్టాక ఒక ప్లేట్లో ఒక 10 నిమిషాలు ఇంట్లోనే ఆరబెడితే పొడిగా అవుతాయి. ఆ పొడిగా అయినవి మనం మూట కట్టుకోవాలి. అవి చూపిస్తాను. ఇవి ఒక 12 గంటలు నానపెడతాం. ఉదయం 8 ఇలా పెట్టామనుకోండి, రాత్రి 8-9 మన పనులు అయిపోయినప్పుడు ఇవి నీట్గా కడిగేసి కొంచెం ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టాం కదా, ఇగోండి నానబెట్టాక ఇప్పుడు రాత్రి 8 మనకి ఇలాగా నానుతాయి. ఇవి ఇలా జల్లీలో వడపెట్టేసుకోవాలి. ఒక 2 సార్లు నీట్గా మంచినీళ్ళు వేసి కడిగేసి వడపెట్టుకొని ఇలాంటి ప్లేట్లో ఇలా వేసి ఒక 10 నిమిషాలు తడి లేకుండా ఇలాగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ వేసైనా పెట్టుకోవచ్చు, లేదు అలా ఉంచేస్తే గాలికి కూడా కొంచెం తడి పోతాయి. అంతే, ఒక 10 నిమిషాలు మనం ప్లేట్లు అలా పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. ఈ పెసలు ఇవి కూడా అంతే, ఇలాగా జల్లీలో వేసుకుంటాం. ఇలాగా వాటర్ అంతా తీసాం కదా, నీట్గా 2 సార్లు కడుక్కుంటే బాగుంటుంది. కడిగిన తర్వాత మనం ఇలాగా ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఈ ఆడడం వల్ల ప్రతి గింజ కూడా మనకు మొలక వస్తుంది, లేకపోతే మధ్యలో తడి ఉండిపోయాయి అనుకోండి, అవి అంత పొడవుగా మొలకలు రావు. ఇప్పుడు సమ్మర్లో చాలా పొడవుగా వస్తాయి. ఇలాగా మనం కనీసం రోజు చేసుకోకపోయినా వారానికి 1-2 సార్లు అయినా చేయండి. ఏంటి నానబెట్టడం, ఈ కడగడం, ఇలాగా ఆరబెట్టాం కదా. ఈ నానబెట్టడం ఇవంతా పెద్ద పనిలాగా అనిపిస్తుంది మొదటిసారి చేసేటప్పుడు. అలాగ అనిపిస్తుంది మామూలుగా ఉండేటప్పుడు ఖాళీగా అలాగా అలవాటు అయిపోద్ది. ఖాళీగా ఉండేటప్పుడు జస్ట్ కొంచెం నానబెట్టడమే కదా, కడిగేయడం నానబెట్టుకోవడం. మళ్ళీ ఒక పూట అయిపోయిన తర్వాత నీట్గా 2 సార్లు కడిగేసి వడపెట్టి ఇలా ప్లేట్లు వేసేసారంటే ఆరిపోతుంది. 1-10 నిమిషాలు ఎక్కువ అక్కర్లేదు. ఇవి ఆరిపోయి, ఇవి కూడా చూడండి ఆరాయి. ఇప్పుడు ఇవి మనం ఇలాంటి కాటన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. కాటన్ బ్యాగ్స్ కానీ లేదు కాటన్ సారీస్ క్లాత్లో కానీ, బ్యాగ్స్లోనే మనకి చాలా బాగా మొక్కలు వస్తుంటాయి. ఇలాంటి దీంట్లో ఇలా వేసుకోవాలి ఇవంతా. ఇలాగా ఈజీగా ఉంటుంది ఇలా వేసుకోవాలి. ఇందులో కొంచెం పదును ఉన్నా కూడా ఇవి ఈ క్లాత్ పీల్చేస్తుంది కదా, చూసారా. ఇలాగా చేసి ఇది ఎంత టైట్గా మనం చుడితే మనకి అంత పెద్ద మొక్కలు వస్తాయి. ఇవ్వండి, ఇంకేం లేదు, ఇందులో వేసేసి ఇలా జస్ట్ టైట్గా చుట్టి ఇలాగా ఒక దీంట్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బ్యాగ్ తీసుకొని ఈ కాటన్ సంచుల్లాగా క్లాత్ ఉంటే కుట్టుకోవచ్చు, లేనప్పుడు ఇప్పుడు మనకి ఇవి దొరుకుతున్నాయి కదా బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ కొన్ని రోజులు వాడుకోండి, పొడిగా అయ్యాయి చూసారా, కొన్ని రోజులు వాడి పాతగా అయిపోతే పడేయచ్చు, మళ్ళీ ఈ కొత్త బ్యాగ్స్ వాడుకోవచ్చు. షాపుల్లో నీటిలో మనకి ఇస్తున్నారు కదా, అక్కడ మనం కొనుక్కున్నా కూడా దొరుకుతాయి. కదా అన్నీ వేసేసుకొని
ఇవి కూడా అంతే. చూసారా, ఇది కూడా ఇలా టైట్గా, ఏం లేదు, మనమే తాడు ఏవి వేసి కట్టక్కర్లేదు, ఇలా టైట్గా చేసేస్తే సరిపోతుంది. ఇలా చేసాం కదా, ఇలాగా ఒక బౌల్లో పెట్టి, ఇది బొబ్బర్లు కదా, చాలా బాగుంటాయి, ఇవి కూడా టేస్ట్గా ఉంటాయి. ఇవి కూడా ఇప్పుడు మనం రాత్రి 8 గంటలకు కట్టాం కదా, రేపు అంతా మొత్తం 24 గంటలు ఉంటే రేపు కాకుండా ఎల్లుండి మార్నింగ్కి మనకి ఇవి పెద్ద మొలకలు వచ్చి తినడానికి తయారవుతాయి. అప్పుడు ఎల్లుండి మార్నింగ్ మనం ఇవి బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే ఖర్జూరం అన్నీ వేసి తింటారు, లేదు అంటే మధ్యాహ్నం అయినా తినొచ్చు, ఈవినింగ్ అయినా తినొచ్చు. వారంలో 1-2 సార్లైనా మనం ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, మంచి ప్రోటీన్స్, మంచి విటమిన్స్ అన్నీ ఇందులో మనకి లభిస్తాయి. ఇలాగా టైట్గా పెట్టేసుకొని గాలి తగలకుండా మనం ఇలాగా టైట్గా ఉండే క్యాప్ లాగా ఏదో ఒక కప్పు పెట్టుకోవాలి. ఇది ఒక రోజంతా మనం ఉంచుకోవాలి. ఈరోజు నైట్ పెట్టాం కాబట్టి రేపంతా ఉంచి ఎల్లుండి మార్నింగ్ తీసేసరికి మనకు మంచిగా తినడానికి వీలైనట్టు తయారవుతాయి. ఇలాగా బౌల్లోని చూసారా ఇలా పెట్టాం కదా, ఇవి ఒకటి ఒక రోజు మనం కట్టుంటే ఇలాగ మొక్కలు బయటకు వస్తాయి. చూసారా ఎంత కోట వచ్చాయో చూపిస్తాను. ఇవి మనం పెట్టిన బొబ్బర్లు, ఇవి పెసలు. ఇలాగ చూద్దామా పెసలు, ఇలాంటి కాటన్ సంచుల్లో వేసుకోండి, ఈజీగా ఉంటాయి, మొక్కలు కూడా బాగా వస్తాయి. చూసారు కదా, చూడండి ఎంత పొడవుగా వచ్చాయి. ఇవి ఒక బౌల్లో మనం తినేటప్పుడు ఇలాగ కొంచెం పెసలు, చూసారా ఇలాగ వస్తాయి. ఇవి మనం ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు. ఇదంతా మనకి ఒకరోజు రాత్రి కట్టాను కదా, ఒకరోజంతా మరుసటి రోజు ఉంచి మరుసటి రోజు మార్నింగ్ 24 గంటలు కట్టుంటే మనకి పెద్ద మొక్కలు వస్తాయి. ఇవి చూడండి, ఇవి బొబ్బర్లు బయటకు కూడా ఇలాగ వేలు వస్తాయి, అప్పుడే బాగా పెద్దవి వచ్చినట్టు. ఇవ్వండి చూడండి ఎంత కొట్టు వచ్చాయి, చూసారు కదా మొక్కలు. ఈ మొక్కలు వచ్చినవి తినడం వల్ల మనకి మాంసకృత్తులు చాలా ఎక్కువ ఉంటాయి, ఈ నానబెట్టడం వల్ల కూడా మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం మటన్ చికెన్ కంట 1-10 రెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ మొలకలు తినడం వల్ల. చూసారు కదా, ఇవి ఫైబరు పీచు పదార్థం మామూలుగా ఎక్కువగా ఉంటుంది, కానీ మొలకల వల్ల మనకి మాంసకృత్తులు ఉంటాయి. మనం ఏంటి మటను చికెన్ ఇవి తింటేనే మాంసకృత్తులు వస్తాయి అనుకుంటాం, వాటికి 10 రెట్లు ఎక్కువగా ఈ నానబెట్టి మొక్క చేయడం వల్ల ఈ గింజల్లో మనకి అంత విలువైన ప్రోటీన్స్ ఫైబర్ అన్నీ ఉంటాయి. ఇవి ఈజీగా అరుగుతాయి, అరగవు అనుకుంటాం, ఇవన్నీ మన పాతకాలంవి. ఒక నైట్ ముందేమో మనం ఇలాగ వేరుచేన పలుకులు కూడా, బాదం మన ఇష్టమే ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు, వేరుచేన పలుకులు ఒక నైట్ నానబెడితే సరిపోతుంది, ఒక 6-8 గంటలు నానితే సరిపోతాయి. ఇవి కూడా కొంచెం ఇలా వేసుకొని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రోజు కాపాయని వారంకి 2 సార్లు తిన్నా మనకి మంచి ప్రోటీన్స్ అన్నీ విలువైన మంచి మా విలువైన లవణాలు అన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఆహారం తిన్నట్టు ఉంటుంది. వారానికి 2 సార్లైనా ఇలా తింటే బాగుంటుంది. ఇందులో మనం కొంచెం ఖర్జూరం వేసుకుందాం. ఇలాగా ఖర్జూరం ఉంటుంది కదా, ఒక బౌల్లో వేసుకోండి. ప్యాకెట్ మనకి ఖర్జూరం బాగానే దొరుకుతుంది కదా, 1/2 కేజీ 60 రూపాయలకి ఇలా ఉంది, చాలా బాగుంటుంది పండు ఖర్జూరం. ఇలా మనం ఉంచుకొని ఇలా చూసారా ఇప్పుడే ఇలాగ ముక్కలు, ఇలాగ 3 కానీ 4 కానీ 5 కానీ ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టమే. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇలాగ ఇట్లా వేసుకొని స్పూన్తో బాగా కలుపుకొని తింటే ఇది బాగా మెత్తగా నవ్వులు తినడం వల్ల చాలా మాంసకృత్తులు వస్తాయి, మంచి డైట్ ఇది. ఒక్కొక్కసారి వారంకి ఒకసారి అయినా టిఫిన్ బదులుగా మనం ఇది తినొచ్చు, ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు మధ్యాహ్నం అయినా ఎప్పుడు ఈవినింగ్ లోపు తినొచ్చు, ఈవినింగ్ కూడా తిన్న అరుగుతాయి. కొంతమంది నైట్ కోసం ఈవినింగ్ 6-7 లోపు కూడా ఇవి తింటారు. ఇవి తిని ఇంకా కడుపు నిండలేదు అనిపించేటప్పుడు బొప్పాసి పండు కానీ ఏవైనా ఫ్రూట్స్ ముక్కలు కూడా తినొచ్చు. ఇది అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, కాకపోతే దీని ప్రాసెస్ మొత్తం మనకి 1 రోజున్నర ఉంటుంది. చూసారా ఎంత మొక్కలు వచ్చాయో చూడండి. ఇప్పుడు సమ్మర్లో చాలా బాగా వస్తాయి మొలకలు, మీరు కూడా ఇలా చేసి తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.